మాజీ మంత్రి నారాయణ అరెస్టుపై టీడీపీ నేతలు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ఈ అరెస్ట్ ముమ్మటికి ప్రభుత్వ అక్రమ అరెస్టేనని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో టీడీపీ నేతలపై అరెస్టులు ఎక్కువయ్యాయని టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు జి నరసింహ యాదవ్ మండిపడ్డారు. हैदराबाद अरेस्ट बाधाक एनो राष्ट्र सुमार पदहार इन राष्ट्र विद्या संस्थल ने नेकोल चरत्र नारायण गारजकी तरह नारायण गार विद्या संस्थल ने वाल कुट सभ्युक राजकीय का सेवजेदन तो एनो कार्यक्रम अमरावती निर्माण विषय में गाँव अगर रैतनी अदे विधा अर्बन डेवलपमेंट अथारीटी मंत्री आये चेवल तिरुपति मैं चूस्ता इटरवारी डेवलपमेंट रोड्स अभी आ रोज चंद्रबाबु नायडू गारी आलोचन मेरे को नारायण गार अनेक सिटी डेवलप चरित्र ఈ రోజు ఆయన అరెస్ట్ చేయడం అంటే ఈ రోజు విద్యాలయాలపై దాడి చేయడమే అవుతుంది. ఎందుకంటే ఒక అరెస్ట్ చేసే ముందు నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయడం, అలాంటి కేసుకు సంబంధించి అరెస్ట్ చేస్తామని చెప్పడం, వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేయడం, అలాంటి ఆనవాయితీని కూడా పాటించకుండా లీకేజీకి సంబంధించి ఆయన అరెస్ట్ చేశామని చెప్పడం, ఈ రోజు ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి సభలో నారాయణ గారి పైన ఆరోపణ చేశారో ఆ యొక్క నీకుల విషయం గాని పేపర్ల విషయం గాని సాక్షాత్తు వాళ్ళ విద్యామంత్రి బొత్స సత్యనారాయణ ఎలాంటి ఇది జరగలేదు, ప్రశ్న పత్రాలు లీకేజ్ జరగలేదని స్పష్టంగా చెప్పారు. కావాలని తెలుగుదేశం పార్టీ దీన్ని అనవసర రాజకీయం చేస్తామని చెప్పారు. మళ్ళా ఎప్పుడు నారాయణ గారు ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క ప్రశ్న పత్రాల్లో ఇన్వాల్వ్ అయ్యారో ఈరోజు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తాను. ఈ రోజు ఏదైతే బొత్స సత్యనారాయణ గారు ఏదైనా అరెస్ట్ చేయాల్సి వస్తే విద్యాశాఖ మంత్రిని అరెస్ట్ చేయాలి, లేదా ఈ రాష్ట ముఖ్యమంత్రి పరిపాలన చేత కాకుండా ఎగ్జామ్స్ ఏ విధంగా జరపకుండా జరపాలని తెలియక ఈ విధంగా ఏదైనప్పుడు ఈ రాష్ట ముఖ్యమంత్రి ఒక నిమిషం కూడా పదవిలో కూర్చున్న నైతిక హక్కు లేదని కూడా మేము తెలియజేస్తాను. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులైన ఉపాధ్యాయులు చాలా మందిని కేసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఎలాంటి సంబంధం లేని నారాయణ గారిని ఎందుకు అరెస్ట్ చేశారని ఈ రోజు ఈ రాష్ట ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పరంగా ఈ రాష్ట్రానికి ఏ విధంగా రాజకీయ కక్షలో ప్రేరేపించి రాజకీయ కక్షలతోటి ఏ విధంగా ఆ మంత్రులు మాజీ మంత్రులందరినీ అరెస్ట్ చేస్తా ఉన్నారో మనం చూస్తాం. ఈ విధంగా అరెస్టులు చేసి ఏమి సాధిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇలాంటి అరెస్ట్ ఆడుకోవడం చరిత్ర ఆనాడు ఈనాడు గాని వైసీపీలే తప్ప తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా విద్యార్థుల విషయంలో గాని విద్యా బోధన విషయంలో గాని ఎగ్జామ్స్ పెట్టడం విషయంలో గాని ఎంతో అత్యున్నత విలువలతో కూడి వాళ్ళకి అత్యున్నత దీన్ని ఇచ్చి గౌరవించే తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మీరు ఈ విధంగా రాజకీయ కక్షలతోటి నారాయణ గారిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా కూడా మేము ఖండిస్తా ఉన్నాం. వెంటనే నారాయణ గారిని సతీమణి వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా అప్పటికప్పుడు రాజు తలుచుకుంటే కొరగా దెబ్బలు కొడవ అన్నట్టు నిన్న చంద్రబాబు నాయుడు గారి పైన ఏమనగా ఏ టూగా నారాయణ గారి పైన ఏదైతే విజయవాడ అవుట్ రింగ్ రోడ్ విషయంలో ఈరోజు మీరు ఏ విధంగా ఆరోపణ చేస్తూ ఒక వ్యక్తి దగ్గర నిన్న సాయంత్రం కంప్లైంట్ పెట్టించడం, మళ్ళా దీన్ని కూడా రాజకీయంగా ఇచ్చేయడం అంటే దీన్ని ఏమనాలి? ప్రభుత్వం పని తీరు చేత కాకుండా ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఈ పొద్దు ఫైనాన్స్ క్రైసిస్ లో ఈ రాష్ట్రం లక్షల కోట్ల భూమిలోకి మీరు ఈరోజు నెట్టేశారు. ఇవన్నింటి నుంచి ఈరోజు డైవర్ట్ చేసినానికి డైవర్ట్ రాజకీయాలు మీరు పాల్పడతా ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రి పెట్టడం పైన కూర్చునే నైతిక హక్కు లేదు. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఇక్కడైనా జోక్యం చేసుకుని మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మానవ హక్కులను కాపాడలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట రాజకీయ కక్షలకే వేదికగా చేసుకుని వందలాది పోలీసులను అక్కడ దింపారు. మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఈ రోజు వందలాది పోలీసుల్ని
పదుల సంఖ్యలో జీపుల్ని అక్కడ తెచ్చిపెట్టి భయభ్రాంతులు చేస్తారని ప్రశ్నిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మీరు చేసిందే తప్పు, అక్రమ అరెస్టులు అక్రమ కేసులు పై ఎచ్చు తగులు నమ్మాని ఈ రోజు గొంతు విప్పకుండా మా గొంతు నొక్కడానికి పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ విధంగా ప్రజాస్వామ్య బద్దంగా కూడా మేము నిరసన చేసేదానికి అవకాశం కల్పించకుండా ఈ రోజు పోలీసు వ్యవస్థ చేస్తున్న తీరుని రాష్ట ముఖ్యమంత్రి కనుసమ్మల్లో ఈ రోజు పోలీసు వ్యవస్థ పనిచేస్తా ఉంది. దీనికి రాబోయే రోజుల్లో తీవ్రంగా కూడా ఎవరైతే ఇలాంటి బాధ్యత వహించి తప్పుడు కేసులు పెడుతూ ఉన్నారో పెట్టిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా రాష్ట ప్రజలు తగిన గుణపాఠం ఓటు ద్వారా చెప్తారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ వెంటనే నారాయణ గారిని వెంటనే విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు ఏదైతే ప్రశ్నాపత్రాలు లీక్ అయితే దానికి కారణం బొత్స సత్యనారాయణ అరెస్ట్ చేయండి, మీరు మీ మంత్రిని అరెస్ట్ చేయండి. అంటే మీ మంత్రులకు బాధ్యత లేదా? ఎవరైతే దీనికి ఈ ఇన్వాల్వ్ అయినారో వాళ్ళపైన అరెస్టులు చేశారు చాలా మంది ఉపాధ్యాయులు, వాళ్ళ కూడా అక్రమంగా చేశారో సక్రమంగా చేశారో వాళ్ళపైన కూడా అవినీతి ఏదైతే వాళ్ళపైన కూడా బెదిరింపు ధోరణితో వారిని అరెస్ట్ చేశారని తెలియదు. నిజమైనా ఎవరైనా లీక్ చేస్తే వారిపైన చర్యలు తీసుకోమని చెప్తాను తెలుగుదేశం పార్టీ. కానీ ఇవాళ దీన్ని కూడా రాజకీయ ఖర్చులకు వేదికగా చేసుకుని చేయడాన్ని